हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। रेसीपी वच्चेसि गोंगूर पच्चडि चेस्तुन्नानंडि। चाला बागुंटुंदि इदि, राइस लोकैते सूपर टेस्ट उंटुंदि। ई गोंगूर पच्चडिनि एला प्रिपेर चेयालि एंटि अनेदि इप्पुडु चूसेद्दां। फस्ट वच्चेसि गोंगूरनि एर्र गोंगूर तीसुकोवालि। पच्चडिलकि एर्र गोंगूर अयितेने बागुंटुंदनि। ఒక కట్ట తీసుకున్నాను నేను, మీడియం పెద్ద సైజ్ కట్ట ఒకటి తీసుకున్నాను. ఇది 1/4 కిలో ఉంటుంది. ఇది తొడాలన్నీ తీసేసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాటర్లో వాష్ చేసుకొని తడిబట్ట మీద పొడి క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా శుభ్రంగా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ గోంగూరలోకి ఏమేం కావాలో చూసేద్దాం. ఎండుమిర్చి నేను అంటే పులుపుని బట్టి, ఎర్ర గోంగూర పచ్చలేదు కదండి, పులుపు ఉంటుంది. పులుపుని బట్టి మీరు కారం అనేది తీసుకోండి. నేను ఒక నా చేతితోటి ఇప్పుడు తీసుకున్నాను. ఒక 25 ఎండుమిర్చి ఉంటుంది. అలానే 2 ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు ఒక 10, ఒక చిన్న సైజ్ ఎల్లిగడ్డ అయితే సరిపోతుంది. అంటే పొట్టి తీనవసరం లేదు. అలానే 1/2 టీ స్పూన్ ఇంగువ, ధనియాలు ఒక 4 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు, కరివేపాకు, 4 ఎండుమిర్చి, 1 కప్పు నిండా ఆయిల్ వండి. ఆయిల్ పచ్చడి కదా, ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. ఇక 1 కప్పు నిండా ఆయిల్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యిందండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ధనియాలు వేస్తున్నాను. అలానే ఎండుమిర్చి వేసుకోవాలి. అలానే ఆనియన్స్ సన్నగా తరుక్కోవద్దండి, పెద్దగా తరిగితేనే బాగుంటుంది. అలానే వెల్లుల్లి రెబ్బలు పొట్టు తినవసరం లేదు, అలానే వేసుకున్న బాగుంటుంది. ఇవన్నీ ఇప్పుడు దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్, ఎండుమిర్చి, ధనియాలు ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఆనియన్స్ అనేది మనకు బాగా విడిపోతాయండి. చూడండి, కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా. ఎండుమిర్చి మాడిపోకుండా కలుపుకుంటూ ఈక్వల్గా వేయించుకోవాలి. ఇవి వేయించేటప్పుడే మంచి సువాసన వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి వేపేటప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పాటు చల్లారనివ్వాలండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న గోంగూరని కొంచెం వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతా ఒకసారి వేసేయద్దు, కొంచెం వేసుకుంటూ. ఇప్పుడు 2 గుప్పిళ్ళు వేసాం కదా, ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇంకొంచెం వేసుకోవాలి. అలా అయితే మనకు అంత సరిపోతుంది. బాగా మెత్తని పేస్ట్ లాగా మగ్గిపోవాలండి ఆయిల్లో. ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది మనకు ఆకు గోంగూర అనేది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మొత్తం అంతటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిగతాది కూడా వేసుకుందాం. ఈ విధంగా కొంచెం వేసుకుంటూ మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఎర్ర గోంగూరకైతే చింతపండు అక్కర్లేదండి. తెల్ల గోంగూర కొంచెం పులుపు తక్కువ ఉంటుంది కాబట్టి చింతపండు యాడ్ చేసుకోవాలి. ఎర్ర గోంగూరకి చింతపండు యాడ్ చేయడం అవసరం లేదు. మీకు కనుక ఒకవేళ ఇష్టమైతే కొంచెం 1 నిమ్మకాయ సైజు యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆకు అంతటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి, మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది. 1/2 కిలో ఆకు, 1/2 కిలో వరకు ఆకుని తీసుకున్నాను కదా. చూడండి మనకు వాడేటప్పటికి ఎంత అయిందో. అంటే ఆకు అనేది ఎక్కువగానే కనిపిస్తుంది కానీ మనకు ఆకును బట్టి, పులుపును బట్టి కారం ఎండుమిర్చి తీసుకోవాలండి. ఇలా బాగా ఇంకా 3 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకుందాం. గోంగూర బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసేసి దీన్ని కూడా ఒక 10 నిమిషాల పాటు బాగా చల్లారనివ్వాలి.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా ఇవి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు మనము ఉప్పుని నేను ఎక్కడ యాడ్ చేయలేదండి ఇప్పుడు ఇక్కడ నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను చూడండి మనకు రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడే వేసేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం గోంగూరని ఆయిల్లో మగ్గించాం కదా అది కూడా వేసేసుకోవాలి అంతా ఈ విధంగా వేసుకొని ఇది కూడా కొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవద్దండి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుంటే మనకు రోట్లో కొంచెం అలా రోట్లో చేసిన దానిలా వస్తుంది మెత్తని పేస్ట్లా చేసుకోవద్దు ఆన్ ఆఫ్ అలా చేస్తూ కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మరి మెత్తగా కాకుండా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం తిరుగమాతకి అదే ప్యాన్లో చేస్తున్నానండి అందుకే అలా ఉంది ప్యాను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటున్నాను ఆవాలు మినపప్పు కందిపప్పు మినపప్పు అలానే మంచినీపప్పు జీలకర్ర అది వేసిన తర్వాత ఇప్పుడు నాలుగు ఎండుమిర్చి తీసుకున్నాను ఇవి కూడా వేసేసుకోవాలి కొంచెం కరివేపాకు అలానే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువ హాఫ్ టీ స్పూన్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చళ్ళకి అన్నిటికీ వేసుకోవచ్చు అండి ఇది కొంచెం దోరగా వేగిన తర్వాత పోపు వేగిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న గోంగూర పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి మిక్సీ పట్టుకున్నాం కదా స్టవ్ కట్టేసుకోవాలండి మనకు ప్యాన్ కడాయి వేడి ఉంటుంది కాబట్టి ఆ హీటే సరిపోతుంది అంతటినీ ఇందులో వేసేసుకొని బాగా అంతా కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంది వేడి అన్నంలో కన్నా ఇది వేసుకొని తింటే నెయ్యి వేసుకొని కొంచెం ఈ చట్నీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ వేడిగా గోంగూర చట్నీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇది దీన్ని ప్లాస్టిక్ కంటైనర్లో కన్నా స్టోర్ చేసుకుంటే 3 మంత్స్ వరకు అలానే నిల్వ ఉంటుందండి అసలు మనం ఏంటి వాటర్ అనేది టచ్ చేయలేదు కాబట్టి 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది టిఫిన్స్లో కూడా బాగుంటుంది పచ్చడి అనేది ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ వేడివేడిగా గోంగూర చట్నీ రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసేయండి చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది నా వీడియో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్